మీ ఇంటికి కావలసిన అన్ని రకాల పిఓపి, వాటర్ ప్రూఫ్ స్పెషల్ బోర్డులు, జిప్సం, సీలింగ్ మెటీరియల్స్ హోల్సేల్ విక్రయాల కోసం ఇచ్చేయండి. జిఆర్ ఎంటర్ప్రైజెస్, ముబారక్ షాదీ మంజిల్ ప్రక్కన, 1 టౌన్ సర్కిల్, ప్రొద్దుటూరు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆలయ భూములపై ప్రధానమంత్రి ఫసల్ బీమాను అక్రమ మార్గాల్లో పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ భూములను కౌలుకు సాగు చేస్తున్న రైతులు డిమాండ్ చేశారు. రామేశ్వరం చెందిన 27 ఎకరాల భూముల్లో సుమారు 13 లక్షల రూపాయలు విలువైన బీమాను మంజూరు చేయించుకున్నారన్నారు. చాలా ఏళ్లుగా ఆలయ భూముల్లో గడ్డిని సాగు చేస్తున్నామని, అలాంటి భూముల్లో ఎండోమెంట్ అధికారులు అనుమతి లేకుండా పత్తి పంట వేసి నష్టపోయినట్లు ఎలా రికార్డు సృష్టిస్తారని, దీనిపై తక్షణం విచారణ జరిపి ఈ తరహా అవకతవకలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కౌలు రైతులు చంద్రశేఖర్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు, గంగిరెడ్డి తదితరులు తహసీల్దార్కు, వ్యవసాయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఎండమంట అధికారులు దీనిపై ఇంతవరకు స్పందించలేదని, ఆలయ భూములపై ఎవరో బీమా తెచ్చుకుంటే ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. చంద్రశేఖర్ రెడ్డి, మాది రామేశ్వరము. ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి 3300 సర్వేర్ నంబర్లో ఒక ఎకరా కౌలుదారుని, మా కౌలుదారుని మేము గవర్నమెంట్ రైతు భరోసా పెట్టుకోమన్నప్పుడు మేము పెట్టుకున్నాం. పెట్టుకున్నాక కూడా రైతు భరోసా అనేది మాకు రాలా, దాని ప్రతిఫలం గవర్నమెంట్ తరఫున ఏది కూడా రాలా. అయితే కొంతమంది ఏం చేశారంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ అనే దానికి వచ్చేసి వాళ్ళ ఆధార్ నెంబరు పైన, అక్రమదారుల ఆధార్ నెంబర్ల పైన వాళ్ళు మా ప్రమేయం లేకుండా ఇది చేశారు. ఒక అధికారులకు వాళ్ళకు ఈఓ గారు కానీ, ఒక అసిస్టెంట్ కమిషనర్ కానీ తెలియజేసి చెప్పినా కూడా వాళ్ళపై దీనిపైన స్పందించడం లేదు. పత్రికల్లో వచ్చినా కూడా దాని మీద ఏం కమిట్ చేయడం లా కాబట్టి ఈ ఒడుడికైనా వాళ్ళకు దీనిపైన ఏమైనా అక్రమదారులతో ఏమైనా లాలూచి ఉంది అనే అనుమానం చాలా బలపడుతుంది, అనుమానం ఉండదేమో అనిపిస్తుంది. కాబట్టి దీనిపైన ఇప్పటికే కానీ ఈఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఏఓ గారు కానీ, అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ దీనిపైన విచారణ జరిపి నిజమైన రైతులు ఎవరనేది గుర్తించి అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. అందులో మోటి గుడిగా ఇది ఈ రామేశ్వరం ముక్తి రామలింగేశ్వర స్వామికి సంబంధించిన భూమి, 27 ఎకరాల పొలము, 23 మంది రైతులు చేస్తున్నారు. అది హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టుకు ఉల్లంఘించి ఈ పని చేశారు వాళ్ళు. ఈ వద్దు మేము ఎండమెంట్ వారికి కూడా మాకు కౌలుదారులము, కౌలుదారం వాళ్ళకి ప్రతి సంవత్సరము మేము డబ్బులు పోకుండా బాకీ లేకుండా కౌలు కట్టుకుంటూ వస్తున్నాం. అయితే మాకు కౌలుదారి పత్రం అనేది ఇంతవరకు ఎవరు కూడా జారీ చేయలే. అది కౌలుదారి పత్రం కనుక కౌలు పత్రం జారీ చేస్తే మాకు గవర్నమెంట్ ఇంటి రావాల్సిన ఫలాలు ఏమైనా కానీ, ఇన్సూరెన్స్ కానీ, నష్టపోయే ఫలం పంట నష్టపోయే కానీ ఏమైనా వస్తాయని ఆశిస్తా అంటే వాళ్ళు ఇంతవరకు ఏం స్పందించినా దాగాలంటూ ఏం లేదు సార్.